friends, welcome to my channel. So, ivale entante manam property gurinchi telusukundam. Chala mandi property anangalone dane anta layman ane loop antaru adanangalone bayapadtu untaru, but property anangalone bayapadalsina avasaram ledu. That's one of the best method of contraception. Usually ga property eppudu enchukovali anedi chala mandiki doubt untadi, ante eppudu barthe appude estaru anedi ledante adi usually ga periods anta ayipoyaka usually ga 5 to 6 days varaku flow untadi, bleeding anta complete ga aagipoyaka appudu manam property estamu. And property ese mundu first of all endante edaina pelvic infections emunu unnayi anedi rule out chestam. Usually edaina white discharge edaina unna vaginal itching kani false smelling discharge unna kani meer gynecologist ki cheppalsindi. Endukosam ante pelvic infections unnapudu manam property esthe endante malli further ga inka infection anedi paiki spread ay chances untadi. So basically property vese mundala main kuda internal check up chesi perspectulum examination chesi edaina infection unte first adi clear out chestam. Infection clear out ayyaka appudu property enchukodam better option. And property leyinante there are so many types of properties. Kapothe ippudu nowadays recently like commonly used endante 380A ani then 360B ani cheppesi ivu unnai. And validity endante 3 to 5 years, konni emo 3 years varaku untadi, konni 5 years varaku dandi validity period untundi. And property anangulone bayapadalsina avasaram ledu because chaala mandi kapoha entante property enchukunte adi ekkado miss ayipoyi pottuloki vellipothadi, ledu slip ayi cheyochu, ledu chances of failure untayi ani cheppesi adantha apoha. ముందున్న కాపర్టీస్ కంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కాపర్టీస్ చాలా సేఫ్ అండ్ క్వైట్ కన్వీనియంట్ కూడా. బికాజ్ ఇప్పుడు వచ్చే కాపర్టీస్ అన్నీ కూడా టీ షేప్ కాకుండా యుట్రైన్ షేప్లోనే వస్తున్నాయి. సో ఇన్ ద షేప్ ఆఫ్ వ్యూ లాగా వస్తున్నాయి. సో అదేంటంటే ఈజీ టు ఇన్సర్ట్. ఒకసారి మనము గర్భసంచి లోపలికి పెట్టేసాక ఏంటంటే అది స్నగ్గా యుట్రస్ లోపలికి ఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఒక వన్ ఇంచ్ ఆఫ్ థ్రెడ్ని మనం వదిలేస్తాం వైచనంలోకి, ఆ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేస్తాం. సో బేసికలీ ఆ థ్రెడ్ ఎందుకు వదిలేస్తామంటే మీరు అంటే పేషెంట్స్ మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు ఇంట్లోనే, అది ప్లేస్లో ఉందా లేకపోతే ఏమైనా స్లిప్ అయిందా అనేది కూడా మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. యూజువల్గా పీరియడ్స్ అయిపోయాక కాపర్టీ వేసాక ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఆర్ టూ సైకిల్స్ ఏంటంటే మీరు ప్యాడ్స్ డిస్పోజ్ చేసేటప్పుడు దానిపైన చూడమని చెప్తాం. వెరీ రేర్లీ ఏంటంటే ఒకసారి కాపర్టీ స్లిప్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే ప్యాడ్స్ డిస్పోజ్ అయ్యేటప్పుడు జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ద ప్యాడ్స్. యూజువల్గా ఏంటంటే ప్రీవియస్ చాలామందికి నార్మల్ డెలివరీస్ లైక్ 2 to 3 నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకు గర్భసంచి ముఖ ద్వారం లూజ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు ఎప్పుడో ఒకసారి లైక్ యూనో 2 to 5% ఛాన్సెస్ స్లిప్పేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనకు కాపర్టీ వేసాక నెక్స్ట్ 2-3 సైకిల్స్ కొంచెం ప్యాడ్స్ అబ్జర్వ్ చేసి త్రో చేసేయమని చెప్తాం. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ సిజర్న్ అయిన వాళ్ళకు కాపర్టీ వేయించుకోవచ్చు అనేది అదొక డౌట్ ఉంటుంది. ప్రీవియస్ సిజర్న్ అయిన వాళ్ళకి ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారం టైట్గా క్లోజ్ ఉంటుంది, బట్ ఇప్పుడు వచ్చే కాపర్టీస్ అన్నీ కూడా యూ షేప్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్సర్ట్ అండ్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. అంటే దానికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఓపీడీ బేసిస్లో వస్తే ఏంటంటే జస్ట్ ఇంటర్నల్ చెకప్ చేసి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకొని యాంటీబయాటిక్స్ అవి ఇచ్చాక దెన్ కాపర్టీ వేస్తాము. అండ్ అది అప్పుడు వేయించుకొని అప్పుడు వెళ్ళేది, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్డ్లీ ఒక 5 to 10 minutes. అండ్ అంత టైం కూడా ఏం పట్టదు అండ్ హాస్పిటల్ అడ్మిషన్ కూడా అవసరం లేదు. అండ్ చాలామంది కాపర్టీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా కాపర్టీ అనేది ఒక ఫారెన్ బాడీ, అది ఏంటంటే మనం యుట్రస్లోకి వదిలేక యుట్రస్కి కొంచెం టైం పడుతుంది, అంటే అట్లీస్ట్ ఒక 1 or 2 సైకిల్స్ ఏంటంటే మామూలు ఫ్లో కంటే కొంచెం బ్లీడింగ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అలా ఇబ్బంది పడకుండా కూడా మెడిసిన్స్ ఇస్తాం, అంటే ఆ ఫ్లో ఎంత అవ్వాలో అంతే అయ్యేటట్టుగా. అండ్ కొందరికి ఏంటంటే క్రాంప్స్ వస్తాయి, అంటే ముందుతో కంపేర్ చేస్తే కాపర్టీ వేసాక కొంచెం పెయిన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, బట్ అది కూడా హార్డ్లీ 1-2 సైకిల్సే. దాని తర్వాత వన్స్ ఇంకా యుట్రస్కి అడ్జస్ట్ అయిపోయింది అంటే అది మీకు ఆల్మోస్ట్ 3 to 5 years వరకు మీరు ఉంచుకోవచ్చు. ఈ మధ్యలో ఏదైనా నిజంగానే ఇబ్బందిగా ఉంది అంటే 3 months కాదు ఆల్మోస్ట్ ఒక 3 to 6 months ట్రై చేసాము అయినా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మీకు ఎప్పుడు వద్దనుకున్నప్పుడు అప్పుడు తీయించేసుకోవచ్చు. బట్ టిల్ నౌ అంటే ఇప్పుడు మేము చూసిన వాళ్ళు అయితే ఎవరిలో అంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి లేవండి. అండ్ ముందు కాలం లాగా టీ షేప్ లాగా కూడా కాదు, ఇప్పుడు ఇట్స్ వెరీ కన్వీనియంట్. స్లిప్పేజ్ అవ్వడం కానీ అట్లాంటివి కూడా ఇట్స్ వెరీ రేర్. బట్ వెరీ వెరీ రేర్ ఛాన్సెస్ ఏంటంటే ఎవరికో ఒకరికి, అంటే యూజువల్గా డెలివరీస్తో పాటుగానే కాపర్టీ వేసినప్పుడు యూజువల్గా వేయము, బట్ కొంతమంది దే ప్రిఫర్ అంటే సిజరియన్తో పాటుగానే కాపర్టీ లూప్ లోపల పెట్టేసి స్టిచ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వెరీ రేర్లీ కాపర్టీ మిస్ అవ్వచ్చు, అంటే ఆ థ్రెడ్ అనేది మనకు వెజనలో కనిపించకుండా అది కూడా యుట్రస్ లోపలికి పైకి పుల్లప్ అయిపోతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని తీయాలి అనుకున్నప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే స్కాన్లో చూసుకుంటూ తీసేది ఉంటుంది, బట్ అదర్వైజ్ దట్స్ వెరీ రేర్. సో దాంతో రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ కూడా ఏమి ఉండదు. అండ్ మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. యూజువలీ ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత గర్భసంచి అనేది కొంచెం కిందికి జారుతుంది పీరియడ్స్ టైంలో. సో పీరియడ్స్ టైంలో మీరు జస్ట్ ఒకటి వేలు లోపల ఇన్సర్ట్ చేసుకున్నా కానీ మీకు ఆ థ్రెడ్ తగులుతూ ఉంటుంది. సో థ్రెడ్ తాకుతుంది అని అంటే ఓకే కాపర్టీ ప్లేస్లో ఉన్నట్టు, అది మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ ఉన్నా కానీ మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే జస్ట్ వాళ్ళైనా చెక్ చేసి చెప్తారు. అండ్ దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఆల్మోస్ట్ చెప్పాలంటే వెరీ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ క్వైట్ సేఫ్. థ్యాంక్ యూ. Thank you.